తల్లి పాలు బిడ్డకన్ని అన్నిటికంటే శ్రేష్టకరం. అయితే తల్లి పాలు బిడ్డకి ఇచ్చేటప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఆ తల్లి పాల మంచితనంలో ఇవన్నీ కనిపించవు. ఇంతకు ముందు కాలంలో అసలు సమస్యలు ఉండేవా లేవా అని కూడా తెలిసేవి కాదు. ఎందుకంటే తల్లికి వేరే అవిగేషన్స్ ఏమీ లేవు. తల్లి ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకి పాలు ఇవ్వాల్సిందే. అదే ఒక మోటివ్తో అవి రన్ అయ్యేవి. కంటిన్యూస్గా అవి తల్లి పాలే బేబీకి మంచిదనేసేసి ఖచ్చితంగా 6 నెలల వరకైతేనేమి, 2 సంవత్సరాల వరకైతేనేమి కంటిన్యూస్గా తల్లిపాలే ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఈ తల్లి పాలు ఇచ్చేటప్పుడు కొన్ని సమస్యలు బయటపడుతున్నాయి. అది పెయిన్ అయితేనేమి, నిప్పుల్స్ క్రాక్ అవ్వడం అయితేనేమి, గడ్డలు కట్టడం అయితేనేమి, ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, ఇలాంటివి రకరకాల సమస్యలు బయటకు వస్తున్నాయి. అయితే వీటికి కారణము ఇంతకు ముందు లేవని కాదు, ఇప్పుడే వచ్చాయని కాదు, ఇంతకుముందు అవంతలవి సెట్ అయిపోయేవి. ఈ మధ్యకాలంలో వచ్చే సమస్యలు గనక చూసుకున్నట్టయితే తల్లికి బిడ్డకి పాలిచ్చే సమయంలో ఎంతో కొంత పెయిన్ అనేది ఉంటుంది. అది పెయిన్ కింద ఇంతకుముందు గుర్తించేవాళ్ళు కాదు. అది ఈ మధ్యకాలంలో ఆ హెవీనెస్ అనేది కూడా ఒక పెయిన్, ఒక బరువు కింద గుర్తిస్తున్నారు. అయితే అలా గుర్తించడం ద్వారా మనము ఆ సెన్సేషన్ని ఎటువంటి మెడిసిన్ ఇచ్చినా కూడా తగ్గించలేము. ఎందుకంటే అవి మిల్క్ ఫుల్ అయితే వచ్చే సెన్సేషన్, మిల్క్ డ్రెయిన్ అవుతూ ఉంటే ఫీడింగ్ ఇస్తుండేటప్పుడు వచ్చే సెన్సేషన్ కాబట్టి. అలాంటి కొన్ని ఇంపార్టెంట్ నార్మల్ బాడీ సెన్సేషన్స్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము తగ్గించలేము. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది కొంచెం హార్ష్గా ఉంటారు, కొంతమందికి ఏమైనా అసలు ఏమీ చలనం కూడా ఉండదు. అయితే ఇది ఒక బాడీ, ఒక రెస్పాన్స్ని బట్టి మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్రెస్ట్ ఫిల్లింగ్ ద్వారా వచ్చే సెన్సేషన్ హెవీనెస్, పెయిన్, ఫుల్నెస్, ఒక ఫీడింగ్ ద్వారా వచ్చే సెన్సేషన్, ఆ డ్రాయింగ్ సెన్సేషన్, పుల్లింగ్, సెన్సేషన్, ఎంప్టింగ్ సెన్సేషన్, వీటిని సెన్స్ చేసే వాళ్ళకి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వాటికి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరగని పని. అది మీరు గమనించుకోవాలి. లేదు నిజంగానే గడ్డలు ఏర్పడ్డాయి, దానివల్ల పెయిన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ ఏర్పడింది, నిప్పుల్ క్రాక్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి, నిప్పుల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువగా పెయిన్ ఉంది, స్టఫీనెస్ ఉంది, ఫుల్నెస్ ఉంది, ఎంగాజ్మెంట్ ఉంది, ఫీవర్ ఉంది అంటే ఖచ్చితంగా వాటిని మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చు. మనం ఒకవేళ గడ్డలు కట్టినట్టయితే ఎక్స్ప్రెస్ చేసి తీసేయొచ్చు గడ్డని. ఒకవేళ యాబ్సెస్ ఫామ్ అవుతే యాంటీబయాటిక్స్ ఇచ్చి యాబ్సెస్ని డ్రెయిన్ చేసే అవకాశం ఉంటుంది. నిప్పుల్ క్రాక్స్ ఉంటే దానికి క్రీమ్ ఉంటుంది, నిప్పుల్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ఆయింట్మెంట్స్, యాంటీబయాటిక్స్ అవన్నీ ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీఫంగల్ మెడికేషన్స్ ఉంటాయి. అయితే పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మెడికేషన్ మారుతూ ఉంటుంది. అయితే లాచింగ్ అంటే బిడ్డ ఒక తల్లి రొమ్ముని పట్టుకునే విధానం కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే, కంప్లీట్ లాచింగ్ కనుక ఉన్నట్టయితే, ఆ మిల్క్ ఎక్స్ప్రెసింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే ఇటువంటి సమస్యలు ఉండవు. లాచింగ్, కంటిన్యూస్ ఫీడింగ్, గ్యాప్ లేకుండా ఫీడింగ్ ఇవ్వడము, ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ ఎప్పుడు వస్తుంది, టైం ఎక్కువ అయిపోయినా ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది, బేబీకి ఏదైనా జ్వరం వచ్చి ఫీడ్ తీసుకోకపోయినా ఫుల్నెస్ ఎక్కువైపోతుంది, అలాంటి ఏదైనా టైం గ్యాప్స్ కానీ సిచ్యువేషనల్ గ్యాప్స్ వచ్చినప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేది బయటపడుతూ ఉంటాయి. అలా పుల్లింగ్ ఫీలింగ్ కానీ, డ్రాగింగ్ ఫీలింగ్ కానీ వస్తూ ఉంటుంది. అయితే అది మనం గమనించుకుని రాకముందే మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేసుకోవడము, లేకపోతే చిన్న క్రాక్ వచ్చేసినప్పుడు దాన్ని ఆయింట్మెంట్స్ పెట్టేసుకోవడము, దాని తర్వాత ఎక్కువగా డ్రై క్లాత్ కానీ డిటర్జెంట్స్ కానీ వాటిని వాష్ చేయొద్దు నిప్పుల్ని. ఎందుకంటే దానికంటూ ఒక స్వతహాగా మాయిశ్చరైజింగ్ కేపబిలిటీస్ని నిప్పుల్ క్రియేట్ చేసుకుంటుంది. దాంట్లో కూడా గ్లాండ్స్ ఉంటాయి, పాలల్లో కూడా మాయిశ్చరైజింగ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని అనవసరంగా ఆ బ్యారియర్ని మనము డ్యామేజ్ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ పోయే అవకాశం తక్కువగా ఉంటుంది.
అయితే బిడ్డకి తల్లికి మధ్యన ఆ కెమిస్ట్రీ అనేది ఆన్గోయింగ్గా ఉండాలంటే ట్రబుల్ షూటింగ్ మనకు తెలిసి ఉండాలి. దాన్ని మనం అనవసరంగా ఏ పని చేయొద్దు. ఈ మసాజ్ క్రీమ్స్ అని ఉంటాయి, దాని తర్వాత హార్ష్ కెమికల్స్ అని ఉంటాయి. కొంతమందికి ఓసీడీ ఉంటుంది, దేన్నైనా క్లీన్గా ఉంచుకోవాలనే ఓసీడీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఊరికే నిప్పుల్ని కూడా డిటర్జెంట్స్ కానీ ఏదైనా డిసిన్ఫెక్టింగ్ ఏజెంట్స్తో కానీ క్లీన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు డ్రైనెస్ ఎక్కువ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తప్పితే దాన్ని ఎంత తక్కువగా హ్యాండిల్ చేస్తే అంత మంచిది. పాలల్లో మాయిశ్చరైజింగ్ కెపాసిటీస్ ఉంటాయి, గ్లాండ్కి సెల్ఫ్గా కూడా మాయిశ్చరైజింగ్ కేపబిలిటీస్ ఉంటాయి. దాన్ని ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్ రొటీన్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. బేబీ లాచింగ్లో పర్ఫెక్ట్ లాచింగ్ ఉండాలి. నిప్పుల్ అనేది కంప్లీట్గా లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. పార్షల్ లాచింగ్లో కూడా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్టెండెడ్ ఫీడింగ్ టైం ఉంటే కూడా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ లాక్టేషనల్ స్పెషలిస్ట్ దాన్ని ఐడెంటిఫై చేస్తారు. దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మీకు దానికి రెమెడీ దాని ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో పెయిన్కి సెన్సిటివిటీ కొంచెం పెరుగుతోంది. దాన్ని ఒక పెయిన్ కింద తీసుకోకుండా ఒక ప్లెజర్ కింద మీరు తీసుకున్నట్టయితే ఆ మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ ఉన్న చోట ఇవన్నీ జరిగే అసలు ఏమి జరగవు, ప్రాబ్లమ్స్ అనేది రావు. మీరు టెన్షన్కి గురవుతే, మీ టెన్షన్లో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియకపోతే, మీ అప్రిహెన్షన్స్ని మీరు విడిపోలేకపోతే, ఖచ్చితంగా ఎటువంటి సొల్యూషన్ ఇవ్వాలనుకున్నా కూడా ఆ నెగటివిటీ అనేది బాడీలో దానికి హీల్ అవ్వనివ్వదు. ఎందుకంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఒక్క మెడిసిన్తోనే మొత్తం హీలింగ్ వస్తుంది. నెగటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు 10 మెడిసిన్స్ వేసినా కూడా అక్కడ అనుమానం తప్పితే ఎటువంటి హీలింగ్ ఉండదు. అయితే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు బ్రెస్ట్ పంప్ యూస్ చేసి ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం హీలింగ్కి మనం టైం ఇచ్చినట్టు అయితే అది హీల్ అయ్యి మళ్ళీ ఫీడింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. మీరు టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడితే దానికి నెగటివ్ ఎఫెక్ట్ ఉండి ఫీడింగ్ అనేది స్టాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక నైస్ ఫ్లో ఆఫ్ హార్మోన్స్ ద్వారా ఉంటుంది. అది స్ట్రెస్ అనే ఒక హార్మోన్, బ్యాడ్ హార్మోన్ వచ్చేస్తే బాడీలో అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అదే ఎక్కువగా చూస్తున్నాం. కాన్ఫిడెంట్గా ఉండి, పాజిటివ్ యాటిట్యూడ్గా ఉండి, స్ట్రెస్ లేని మదర్స్కి ఎంతకాలమైనా ఫీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే స్ట్రెస్ అనే ఒక మహమ్మారి ద్వారా వాళ్ళు పట్టేసినట్టు అయితే ఖచ్చితంగా అది ఫీడింగే రాకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అనేది ఏదో టైంలో వస్తుంది. దాన్ని మీరు డీల్ చేసే బట్టే మీ సిచ్యువేషన్ అనేది మీకు కంట్రోల్లోకి వస్తుంది.